ఏపీలో పంచాయతీ ఎన్నికలను హైకోర్టు నిలుపుదల చేసింది. దీనికి సంబంధించి ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలని నిలిపివేస్తున్నామని కూడా వ్యాఖ్యానం చేయటం జరిగింది. వాదోపవాదనలు విన్న తర్వాత ప్రభుత్వ అడ్వకేట్ జనరల్, అట్లాగే ఎస్సీసీ తరఫున వాదిస్తున్నటువంటి అశ్విని కుమార్ యొక్క వాదనలు విన్న తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే సుదీర్ఘకాలంగా ఈ ప్రభుత్వానికి, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి మధ్య ఎన్నికల నిర్వహణకు సంబంధించి చాలా పెద్ద వివాదం నడిచింది. దీనికి సంబంధించి హైకోర్టులో వాదోపవాదనలు జరిగాయి, సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. చివరికి హైకోర్టు యొక్క ఆదేశానుసారంగా, హైకోర్టు యొక్క నిర్ణయాలకు అనుగుణంగా త్రిసభ్య అధికారుల బృందం స్టేట్ ఎన్నికల కమిషన్ కలిసి దాని తర్వాత ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్లాలని చెప్పిన నేపథ్యంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు ప్రభుత్వం వేసినటువంటి, మొన్న వేసినటువంటి హౌస్ మోషన్ పిటిషన్ పైన ఈరోజు చర్చించడం, దీనిపైన హైకోర్టు ఎన్నికలని నిలుపుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి మాజీ న్యాయమూర్తి, సీనియర్ న్యాయవాది శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి శ్రవణ్ కుమార్ గారు. ఏంటి ఈరోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఎలా చూడొచ్చు, ఏంటి దీనిపైన మీ అభిప్రాయం? జడ్జిమెంట్ ఈరోజు వంశీ గారు జడ్జిమెంట్ ఎలా ఇచ్చినా సరే హైకోర్టు జడ్జిమెంట్ ని మనం రెస్పెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు జడ్జిమెంట్ మీద ఏ విధమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నా కానీ చట్ట ప్రకారం ఏదైతే ఉందో ఆ చట్ట ప్రకారం మనం మాత్రం చర్చించుకోవాల్సిన రైట్, చర్చించుకునే రైట్ జడ్జిమెంట్ మీద. అగ్రీవ్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ కమిషన్, అది ఆ ఎలక్షన్ కమిషన్ అప్పీల్ కి వెళ్తుంది. అప్పీల్ లో ఏ విధంగా నిర్ణయం వస్తుంది అనేది కోర్టు నిర్ణయం బట్టి ఆధారపడుతుంది. కానీ ఈ రోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని చూస్తే మాత్రం నాకు తెలిసి బహుశా ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే భారతదేశ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు చరిత్రలో ఈ రోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ బహుశా న్యాయ సూత్రాలకి విరుద్ధము, రాజ్యాంగ సూత్రాలకి విరుద్ధము, సహజ సూత్రాలకు కూడా విరుద్ధమే. ఎందుకంటే ఈ రోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చాలా క్లియర్ గా ఉంది. అంటే ఫ్యాక్ట్ మీద డిపెండ్ అయ్యి కొన్ని జడ్జిమెంట్స్ ఉంటాయి వంశీ గారు, లా మీద డిపెండ్ అయ్యి కొన్ని జడ్జిమెంట్స్ ఉంటాయి. లా మీద డిపెండ్ అయ్యి ఉన్న జడ్జిమెంట్స్ కూడా ఎప్పుడు కూడా కోర్టులు ఇంటర్ఫేర్ అవ్వచాలవు. ఎందుకు అవ్వజాలవు అంటే ఆర్టికల్ 329 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ వెరీ క్లియర్. వన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అయిన తర్వాత దానిలో కోర్టుల యొక్క పాత్ర చాలా లిమిటెడ్ గా ఉంటుంది. కోర్టులు షాల్ నాట్ ఇంటర్ఫేర్ నార్మల్లీ, దిస్ ఇస్ వాట్ ది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది హానరబుల్ అపెక్స్ కోర్ట్ ఇన్ కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్స్ లో కావచ్చు, లేకపోతే కొన్ని వందల జడ్జిమెంట్స్ లో ఈ పాయింట్ ని రిట్రియేట్ చేసింది, పదే పదే రిట్రియేట్ చేసింది. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇష్యూ చేసిందో, నోటిఫికేషన్ మంచిదా కాదా, నోటిఫికేషన్ ఏ సందర్భంలో ఇచ్చారు, నోటిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండాలి, ఇదన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ డొమైన్ లో ఉంటాయి. బికాస్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ అన్ అటానమస్ బాడీ, లైక్ ఇండిపెండెంట్ కోర్ట్స్ లాగా, జుడిషియల్ ప్రాసెస్ లాగా ఎలక్షన్ కమిషన్ కూడా ఒక అటానమస్ బాడీ. అటానమస్ బాడీకి ఉన్నటువంటి స్టేటస్ ని రెస్పెక్ట్ చేయాలని, కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ ని రెస్పెక్ట్ చేయాలని సుప్రీంకోర్టు కొన్ని వందల జడ్జిమెంట్ లో చెప్పింది. బట్ ఆ జడ్జిమెంట్స్ అన్నింటినీ పక్కన పడేసి, సహజ సూత్రాలను పక్కన పడేసి, కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ ను పక్కన పడేసి, కేవలం ఫ్యాక్ట్ మీద డిపెండ్ అయ్యి కేరళలో జరిగిన ఎలక్షన్ ఏంటి, పంజాబ్ లో జరిగిన ఎలక్షన్ ఏంటి, హైదరాబాద్ లో జరిగిన ఎలక్షన్ ఏంటి, వీటన్నిటినీ కూడా తీసుకోకుండా, పరిగణలోకి తీసుకోకుండా యూనిలాటరల్ గా ఏదో ఫ్యాక్ట్ మీద కరోనా విలయతాండవం చేస్తుందన్న ఒక ఫ్యాక్ట్ మీద హైకోర్టు ఈ రోజు సస్పెండ్ చేయటం అనేది సహజ సూత్రాలకి, న్యాయ సూత్రాలకి, రాజ్యాంగ సూత్రాలకి, మూడింటికి కూడా వ్యతిరేకమే. ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్, అంటే ఈ రోజు అశ్విని కుమార్ కొన్ని ఆర్గ్యుమెంట్ చేశారు, సరే ఇప్పుడు దానికి సంబంధించి సింగిల్ బెంచ్ కాకుండా డివిజనల్ బెంచ్ కానీ లేదా తర్వాత అప్పీల్ చేస్తామని కూడా చెప్తున్నట్లుంది, ఎట్లా, ఏ రకంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది శ్రవణ్ గారు? ఈ రోజు 11th కదా, 21st మళ్ళీ హైకోర్టు రీఓపెన్ అవుతుంది. 21st ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అప్పీల్ వేస్తుంది డివిజన్ బెంచ్ కి. నాకు తెలిసి డివిజన్ బెంచ్ అయితే ఈ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ ని స్టే చేస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ లో కోర్టులు ఇంటర్ఫేర్ కావు అనేది చాలా ప్రిన్సిపల్, ఆ ప్రిన్సిపల్ ఫిక్స్డ్ ప్రిన్సిపల్, అది ఇంకా దానికి ఇంటర్ప్రిటేషన్స్ అవసరం లేని ప్రిన్సిపల్. సో ఈ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకుని డివిజన్ బెంచ్ ఖచ్చితంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని క్వాష్ చేస్తుందో లేదా అపోహోల్డ్ చేస్తుందని నేను అనుకోవటం లేదు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అప్పీల్ కి వెళ్తుంది. 21st తర్వాత హైకోర్టు మళ్ళీ రీఓపెన్ అవుతుంది. సో 21st తర్వాత అప్పీల్ వేసిన తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ డివిజన్ బెంచ్ లో సక్సీడ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ సక్సీడ్ కాకపోయినా సుప్రీంకోర్టు ఆల్రెడీ దేర్, సుప్రీంకోర్టుకు వెళ్లే రైట్ ఉంది. సో ఏదైనా లీగల్ ప్రాసెస్ లోపు ఫైట్ చేయాలి. బట్ ఏదేమైనా జడ్జిమెంట్ లో మాత్రం అల్టిమేట్ గా ఎలక్షన్ కమిషన్ విన్ అవుతుంది. అయితే అది మార్చి 31 తర్వాత విన్ అయితే ఉపయోగం ఉండదు. ఎందుకంటే మార్చి 31 తర్వాత ఎలక్షన్ కమిషన్ కి ఫేవరబుల్ గా ఆర్డర్స్ వచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ మోరల్ గా గెలుస్తుంది. కాబట్టి 31st తర్వాత ఏ సందర్భంలో ఎలక్షన్ పెట్టినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి
అయిష్టత ఉండదు కాబట్టి ఖచ్చితంగా బిఫోర్ 31st వస్తుందా ఆఫ్టర్ 31st వస్తుందా, ఎవరు మోరల్ గా నైతికంగా విజయం సాధించారు, ఎవరు లీగల్ గా విజయం సాధించారు అని ఒకటే పాయింట్ మిగిలిపోయింది. ఓకే, అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఎక్కడైతే అంటే గతంలో అంటే ఈ హైకోర్టులో వాదనలు జరిగినాయి, సుప్రీంకోర్టులో వాదనలు జరిగింది, కానీ హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా అంటే ఆర్డర్స్ ప్రకారంగానే ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్ళారు అన్న అభిప్రాయం అది ఎంతవరకు వాస్తవం? అంటే దాని ప్రకారంగా ముగ్గురు అధికారుల బృందం కలవమని, దాని వారు చెప్పినటువంటి నిర్ణయాలకు అనుగుణంగా వెళ్ళమని మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారనేటువంటి అభిప్రాయాన్ని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదులు వ్యక్తం చేస్తున్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు శ్రవణ్ గారు? నేను ఒకటి అంటాను, అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి డెలిబరేషన్ చేసి నోటిఫికేషన్ ఇవ్వమని అనటమే తప్పు. సుప్రీంకోర్టు తప్పు, హైకోర్టు తప్పు, ఎక్కడుందండి ఆ చట్టం అలాగా? ఓకే, మీరు జడ్జిమెంట్ చెప్పేటప్పుడు ఎలక్షన్ కమిషన్ అడిగో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడిగి జడ్జిమెంట్ చెప్తున్నారా హైకోర్టు వాళ్ళు, సుప్రీంకోర్టు వాళ్ళు? లేకపోతే శాసనసభలో తీర్మానం పాస్ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి హైకోర్టును అడిగి ఎలక్షన్ కమిషన్ అడిగి పాస్ చేస్తున్నాడా, రెజల్యూషన్ పాస్ చేస్తున్నాడా, చట్టాలు పాస్ చేస్తున్నాడా? ఎలక్షన్ కమిషన్ ఎందుకు అడగాలండి, హైకోర్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడగాలి? వాట్ వే ది లీగల్ మ్యాండేట్? ఇది లోక్ అదాలత్ హైకోర్టు అండి. లోక్ అదాలత్ లాగా ఇద్దరు పార్టీలను కూర్చోబెట్టి రాజీ చేయడానికి హైకోర్టు ఉందా, సుప్రీంకోర్టు ఉందా? లా ని లాగా ఇంప్లిమెంట్ చేయడానికి సుప్రీంకోర్టు హైకోర్టులు ఉన్నాయి తప్ప లా ని లాగా చెప్పడానికి ఎవరి పరిధి వాళ్ళది అని చెప్పడానికి, రాజ్యాంగ పరిధి చెప్పడానికి సుప్రీంకోర్టులు హైకోర్టులు ఉన్నాయి తప్ప ఇద్దరు కలిసి కూర్చోండి మాట్లాడుకోండి రాజీ చేసుకోండి, రాజీ చేసుకోండి అని చెప్పడానికి హైకోర్టు అవసరమే ఉందండి, సుప్రీంకోర్టు అవసరమే ఉంటుంది? రాజీ చేసుకోమని చెప్పే హక్కు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి లేదు? ఎందుకు లేదు అంటే ఒక ఒక అంటే హైకోర్టులు సుప్రీంకోర్టులు పర్ఫెక్ట్ లాని ఇంప్లిమెంట్ చేయటం ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని భయా మీడియాగా జడ్జిమెంట్ ఇచ్చి మాకు సంబంధం లేదని బాల్ మళ్ళీ వాళ్ళ కోర్టులోకి తోసేస్తున్నారు. బాల్ మళ్ళీ వాళ్ళ కోర్టులోకి తోసేసి దానికి హైకోర్టు దేనికండి? వాట్ వే ది హైకోర్ట్ ఇస్ కన్సర్న్? వాట్ వే ది కాన్స్టిట్యూషనల్ ఇస్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఎగ్జిస్టెడ్ నౌ? కాన్స్టిట్యూషన్ ఇస్ వెరీ క్లియర్, అటానమస్ స్టేటస్ ఉన్న ఎలక్షన్ కమిషన్ డెసిషన్ ఇస్ ఫైనల్. దానికి దానికి హైకోర్టు ఇంటర్ప్రిటేషన్ చేసి మీరు వెళ్ళి హైకోర్టు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ వెళ్ళి హైకోర్టు సారీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించండి, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని ఎలక్షన్లు పెట్టండి, రాష్ట్ర ప్రభుత్వం ఓకే అంటే ఎలక్షన్స్ పెట్టండి, ఇంకా దేనికండి రాష్ట్ర ప్రభుత్వం నేను పెట్టనంటుంది, ఇంకో 10 ఏళ్ళు నేను పెట్టనంటుంది, వాట్ విల్ దే, వాట్ విల్ దే డూ? వాట్ విల్ దే డూ? రేపు మార్చి ఎలక్షన్ నేను పెట్టను అంటాడు జగన్మోహన్ రెడ్డి, రేపు మార్చిలో తిరుపతిలో జరిగే ఉప ఎన్నిక నేను పెట్టను అంటారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చి నేషనల్ ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరపమని చెప్తారా హైకోర్టు సుప్రీంకోర్టు? అసలు ఆ క్లాస్ ఏ తప్పు అకార్డింగ్ టు మీ? ఆ క్లాస్ ఇట్ సెల్ఫ్ ఈస్ రాంగ్. అసలు డెలిబరేషన్స్ అవసరమే లేదు, డెలిబరేషన్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ ఒకవేళ ఆ డెలిబరేషన్స్ క్లాజ్ ఏదో వయా మీడియాగా పెట్టింది అనుకున్నా, ఆ డెలిబరేషన్స్ క్లాజ్ ఎలక్షన్ కమిషన్ ఫుల్ఫిల్ చేసింది, చీఫ్ సెక్రటరీ పిలిచి మాట్లాడింది, దే ఆర్ నాట్ ఇన్క్లైన్ టు కండక్ట్ ది ఎలక్షన్, దే ఆర్ నాట్ సపోర్ట్ ది ఎలక్షన్ కమిషన్ డిసిషన్, దేర్ఫోర్ హి హస్ టేకెన్ ఎ డిసిషన్. రైట్, యా, ఓకే. అంటే శ్రవణ్ గారు, అంటే మీరు చెప్పినటువంటి అభిప్రాయం చాలా క్లియర్గా చెప్తున్నారు, కానీ అంటే వ్యాక్సిన్ ఏదైతే ఉందో దానికి వేసేటువంటి ప్రజారోగ్యం దృష్ట్యా వ్యాక్సిన్ వేయటానికి సిబ్బంది అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో అందుకని వాయిదా నిలుపుదల చేస్తున్నాము, అంటే అది కూడా పాయింట్ ఇంపార్టెంటే కదా. మంచి గారు, నేను ఒకటి చెప్తాను మీకు, ఇదే ఇదే వాదన 31 తర్వాత తీసుకోగలుగుతారా వీళ్ళు? హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోగలుగుతుందా? 31 తర్వాత ఇదే ఎలక్షన్ కమిషన్ నేను ఎలక్షన్ పెడతాను నిర్ణయిస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ కి స్టేక్ వెళ్లే వాళ్ళ హైకోర్టు మన రాష్ట్ర ప్రభుత్వం 31 తర్వాత డెసిషన్ ఎలక్షన్ కమిషన్ డెసిషన్ ఇస్తే హైకోర్టుకు వెళ్ళగలుగుతుంది, హైకోర్టుకు వెళ్లే ఆలోచన ఉంటుందా రాష్ట్ర ప్రభుత్వానికి? ప్రజారోగ్యమా? ప్రజారోగ్యం సాకు మాత్రమే, ప్రజా వ్యాక్సిన్ అనేది సాకు మాత్రమే, వీళ్ళ పర్సనల్ ఎనిమిటీని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని వాడుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ, ఎలక్షన్ కమిషన్ కు ఉండదండి బాధ్యత వ్యాక్సిన్ మీద. హైదరాబాద్ లో వ్యాక్సిన్ కి, హైదరాబాద్ లో జనానికి కరోనా ఎలక్షన్ మున్సిపల్ కమిషన్ మున్సిపల్ ఎలక్షన్ నిర్వహించినప్పుడు హైదరాబాద్ లో ఏమైంది? వాళ్ళు జనం కదా, కేరళలో జనం కదా, పంజాబ్ లో జనం కదా, అక్కడ పెట్టారు, బీహార్ లో ఎలా పెట్టారు, అమెరికాలో ఎలా పెట్టారు ఎలక్షన్స్? సో ఈ 31 తర్వాత మళ్ళీ ఈ ఎలక్షన్స్ వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అబ్సల్యూట్ గా ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు, రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సహకరిస్తుంది, మేము వ్యాక్సిన్ వేస్తాము, మాస్కులు పెడతాము, కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ జరపండి అంటుంది. కేవలం రమేష్ కుమార్ గారు ఉన్న సందర్భంలో ఎలక్షన్ పెట్టకూడదు అనేది రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. ఇంకా దీంట్లో ముసుగులో గుద్దులాట అవసరం. అంటే తిరుపతి బై ఎన్నికలను కూడా ఎక్కడా కూడా దాన్ని వ్యతిరేకించట్లా, ఉద్యోగ సంఘాలు కూడా దాన్ని వ్యతిరేకించట్లా, దాన్ని కూడా వ్యతిరేకించమనండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎస్, రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించగలిగిన దమ్ము ఉంటుందా దానికి? రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రైట్, యా. అట్లాగే శ్రవణ్ గారు, అంటే ఎక్కడైతే జాయింట్ డైరెక్టర్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్లో పనిచేస్తున్న జాయింట్ డైరెక్టర్గా
జీవి సాయి ప్రసాద్ను కూడా ఎస్సిసి సస్పెండ్ చేయడం జరిగింది. అంటే వారు మిగిలినటువంటి వాళ్ళు కూడా విధులకి ఆటంకం కలిగించే విధంగా వ్యవహరించడం, మిగిలినటువంటి వాళ్ళు సెలవు పెట్టి 30 రోజులు వెళదామని చెప్పడం, ఉద్యోగ సంఘాలు కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ పైన కొంచెం అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఏంటి ఇది, ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు? ఏ రకంగా వంశీ గారు మీకు తెలియదు ఏముంది, ఎలక్షన్ కమిషన్ ఉన్నంత వరకు ఈ ఎలక్షన్ కమిషన్ ఉన్నంత వరకు ప్రభుత్వ యంత్రాంగం ఏది సహకరించదు. ఒకవేళ హైకోర్టు డెసిషన్ ఇచ్చినా కూడా దాన్ని మళ్ళా సుప్రీంకోర్టుకి తీసుకెళ్తారు, ఉద్యోగ సంఘాల నుంచి ఒక పిటిషన్ ఇస్తారు. ఎందుకంటే రాజు బలవంతుడు ఎప్పుడైనా వ్యవస్థలు, మా జగన్మోహన్ రెడ్డి గారు రాజు, ఆయన చాలా బలవంతుడు, సో ప్రజల బలం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఏ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తాడు. రేపొద్దున 31 తర్వాత ఎవరు గెలుస్తారు, ఈ రమేష్ కుమార్ గారి టైంలో వస్తే అపోజిషన్ లీడర్ గెలుస్తాడని, లేకపోతే తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని అంటే అది ప్రజలను అవమానించటమే. ప్రజలు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసుకున్నారు ఎవరికి ఓటు వేయాలనేది, ఎప్పుడు జరిగినా ఇవ్వాల్సిన మ్యాండేట్ ఇస్తారు ప్రజలు. కానీ నా బాధ ఏంటి అంటే, మేము మేధావులకు న్యాయవాదులకు మేము ఆలోచించేది ఏంటి అంటే, ఏ విధంగా వ్యవస్థలు నిర్వీర్యం చేసుకుంటా పోతే రేపొద్దున ఇదే ప్రెసిడెంట్ లుగా మిగిలిపోతే ప్రజలకి. ఇప్పుడు చూడండి, కోర్టుల్ని మీరు నిన్నటి వరకు పసుపు చొక్కా వేసుకున్న జడ్జిలు జడ్జిమెంట్లు చెప్పారా అంటున్నారు. ఇప్పుడు జడ్జిలు ఏమంటారు, తెలుగుదేశం వాళ్ళు అందరు కలిసి ఇప్పుడు వీళ్ళు బ్లూ చొక్కా లైట్ బ్లూ కలర్ చొక్కాలు వేసుకుని జడ్జిమెంట్లు చెప్పారు అన్నారు అనుకోండి, వాట్ విల్ దే డూ, హౌ ది పీపుల్ విల్ థింక్? న్యాయం తెలుగుదేశం వాళ్ళందరూ కూడా డిసిజన్ క్రిటిసైజ్ చేస్తా ఉంటారు సోషల్ మీడియాలో. అవును, అల్టిమేట్ గా మీరు గెలిస్తేనే, మీరు కోర్టులో ఓడిపోతేనేమో వైసీపీ వాళ్ళు విమర్శిస్తారు, వైసీపీ వాళ్ళు ఓడిపోతే తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తారు, అల్టిమేట్ గా వ్యవస్థ అనేది నాశనం అయిపోతుంది, ప్రజల్లో ఒక చులకన భావం వస్తుంది. సో ఈ విధమైనటువంటి భావం వైసీపీ వాళ్ళకి తప్పే, తెలుగుదేశం వాళ్ళకి తప్పే, ఇది రాజ్యాంగ పరంగా చూడాలి తప్ప, డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రామాణికం కావాలి తప్ప, తెలుగుదేశమా వైసీపీయా బ్లూ చొక్కానా ఎరుపు చొక్కానా అనేది కాదు అనేది నా భావం. యా, క్లియర్గా ఉన్నారు శ్రవణ్ గారు. అట్లాగే ఒక అంశం, ఇక్కడ హైకోర్టు హైదరాబాద్లో జరిగినటువంటి ఒక అంశానికి సంబంధించి, ఎక్కడైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సిబిఐ ఈడీ కేసుల్లో ఈడీ కేసులను సపరేట్గా విచారిస్తాము అని చెప్పని ఈరోజు చెప్పడం జరిగింది. 21వ తారీఖు వాటికి సంబంధించినటువంటి వాయిదా కూడా వేయటం జరిగింది. అంటే ఆ రెండింటిని విడదీసినప్పుడు ఈడీని సపరేట్గా విచారణ చేయటం వలన, అంటే వేగవంతంగా జరిగేటువంటి ప్రక్రియ కోసమా, లేదా ఈ రెండింటిని విడదీసి విచారించడం వలన ఏంటి, దాని వలన ఉన్నటువంటి అంశాలు ఏంటి? ఖచ్చితంగా వంశీ గారు, ఏమవుతుందంటే ఈడీఏకి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి లేదు, ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈజ్ అ సబ్సిడరీ ఇన్స్టిట్యూషన్. సిబిఐ ఎప్పుడైతే ఒక ఎఫ్ఐఆర్ ఒక అభియోగం నమోదు చేస్తుందో దానిలో ఏమైనా డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఉంటే దాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి చేస్తారు. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈజ్ నాట్ ఎ సపరేట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఏ విధంగా ఆదాయం అనేది విపరీతంగా పెరిగింది, అది ఐపీసీ సెక్షన్స్ లో ఏ విధంగా అట్రాక్ట్ అవుతుంది అనే దాని మీద సో ఈడీ కోర్టు స్పెషల్ గా ట్రయల్ చేస్తే ఏమవుతుందంటే కొంత స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే కోర్టు నిర్ణయం తీసుకుని ఈడీ కేసు సపరేట్ గా సిబిఐ కేసు సపరేట్ గా చేయాలనుకున్నారో అది లాలో ఉన్నదే, దానిలో కొత్తగా కొత్త అంశాలు ఏమి దోడీకరించలేవు. ఖచ్చితంగా శ్రవణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా